కాలీఫ్లవర్ చిక్కుడు గింజల కూర కాలీఫ్లవర్ చిక్కుడు గింజల కూర ఇది కూడా హై ఫైబర్ అండ్ వెయిట్ లాస్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ రెసిపీ స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎప్పుడూ కూడా ఆయిల్ తక్కువగా కన్జ్యూమ్ చేయాలి కొంచెం ఆయిల్ తో పాన్ ని ఇలా గ్రీస్ చేసుకుందాం ఎస్పెషల్లీ ఈ రెసిపీ ఏంటంటే వెయిట్ లాస్ కి ఎవరైతే ట్రై చేస్తున్నారో అలాంటప్పుడు హై ఫైబర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ కి బాగా హెల్ప్ చేస్తుంది అండ్ స్టమక్ ఫిల్లింగ్ గా అనిపిస్తుంది అప్పటి వరకు కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఫుడ్ తీసుకొని వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే క్వాంటిటీ అన్న తగ్గించేసే గాని వాళ్ళకి ఆకలి పుడుతుంది అండ్ చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది అలాంటప్పుడు హై ఫైబర్ తీసుకున్నట్టుగా అయితే స్టమక్ ఫిల్లింగ్ గా ఉంటుంది త్వరగా ఆకలి వేయదు కాబట్టి వెయిట్ లాస్ కి కూడా హెల్ప్ చేస్తుంది కొంచెం దాల్చిన చెక్క వేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు టొమాటోస్ యాడ్ చేసుకుందాం అగైన్ చక్కటి ఫైబర్ టొమాటోస్ ఆనియన్ ఇలాంటివన్నీ ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే కూడా మనకి గ్రేవీ వస్తుంది అండ్ అంతే కాకుండా వెయిట్ లాస్ కి హెల్ప్ చేస్తుంది ఎందుకంటే ఇవి హై ఫైబర్ క్యాలరీస్ తక్కువగా ఉంటాయి ఇందులోకి మనం యాడ్ చేసుకుందాం కాలీఫ్లవర్ సో కాలీఫ్లవర్ లో కూడా మనకి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది చక్కటి విటమిన్స్ ఉంటాయి అండ్ అలాగే లో క్యాలరీ వెజిటబుల్ కొంచెం ఎక్కువగా తిన్నా సరే మనం కాలీఫ్లవర్ దాని వల్ల మనకి వెయిట్ పుట్ ఆన్ అయ్యే అవకాశం ఉండదు ఎందుకంటే లో క్యాలరీ వెజిటబుల్ కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం పసుపు అల్లం వెల్లుల్లి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి మనం యాడ్ చేసుకుంటున్నాం చిక్కుడు గింజలు చిక్కుడు గింజల్లోని మనకి ప్రోటీన్ అండ్ ఫైబర్ రెండు కూడా ఉంటాయి సో ఫైబరే కాదు మన బాడీకి ప్రోటీన్ కూడా అవసరం కాబట్టి ప్రోటీన్ ఫైబర్ రెండు ఉండేలాగా మనం కాంబినేషన్ చూసుకోవాలి సో ఇందులో మనకి ప్రోటీన్ అండ్ ఫైబర్ రెండు ఉంటాయి సరిపడే అంత ఉప్పు వేసుకుందాం కాస్త కారం కొంచెం గరం మసాలా పొడి సో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఫ్రైస్ కాకుండా స్టీమ్ చేసినవి బాయిల్ చేసినవి ఇలా గ్రేవీస్ లాగా తీసుకోవాలి ఆయిల్ తక్కువ వేసుకోవాలి అండ్ ఎక్కువసేపు వెజిటబుల్స్ ని కుక్ చేస్తే కూడా మనకి అందులో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి లాస్ అవుతాయి కాబట్టి లైట్ కుకింగ్ ప్రిఫర్ చేయడం మంచిది కొంచెం నీళ్లు పోసుకుందాం ఇది బాగా కుక్ అవ్వాలి కొంచెం టైం పడుతుంది వెయిట్ చేద్దాం సో మన కర్రీ ఎంత వరకు వచ్చిందో చూద్దాం సో ఇలా గాని మనం ప్రిపేర్ చేసుకుంటే కర్రీ గ్రేవీ ఉంటుంది కాబట్టి బ్రౌన్ రైస్ తో గాని రోటీ తో చపాతీస్ తో తీసుకోవచ్చు సో ఆల్మోస్ట్ డన్ రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటాను కాలీఫ్లవర్ చిక్కుడు గింజల కూర రెడీ అయిపోయింది
కాలీఫ్లవర్ చిక్కుడు గింజల కూరకి కావాల్సిన పదార్థాలు. కాలీఫ్లవర్ ఒక కప్పు, చిక్కుడు గింజలు ఒక కప్పు, ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అర టీ స్పూన్, దాల్చిన చెక్క ఒకటి, నూనె పావు టీ స్పూన్, పసుపు పావు టీ స్పూన్, గరం మసాలా పొడి అర టీ స్పూన్, కారం అర టీ స్పూన్, ఉప్పు తగినంత, టొమాటో ముక్కలు ఒక కప్పు. కాలీఫ్లవర్ చిక్కుడు గింజల కూర తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని నూనెతో ప్యాన్ ని గ్రీస్ చేసుకున్న తర్వాత దాల్చిన చెక్క, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, కాలీఫ్లవర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, చిక్కుడు గింజలు, తగినంత ఉప్పు, కారం, గరం మసాలా వేసి బాగా కలుపుకొని తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి బాగా ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కాలీఫ్లవర్ చిక్కుడు గింజల కూర రెడీ.